కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కి ఖాళీ డబ్బాలు తీసుకుని వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి చేసిన కామెడీ సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిపోయిందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, లీగల్ సెల్ నాయకులు షేక్ షఫీవుల్లా తదితరుల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి ధ్వజమెత్తారు. కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి పోర్టుకు వెళ్తే చుక్కేసుకుని వెళ్లాడు అని కాకాని మాట్లాడడం సరికాదన్నారు. ఎవరు చుక్కేసుకుని నున్నంగా గుండ్రంగా ఉన్నారో తెలుసని మాజీ మంత్రి గోవర్ధనరెడ్డి హుందాగా వ్యవహరించాలని టీడీపీ నాయకులు హితో పలికారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, బొలిగర్ల శ్రీనివాస యాదవ్, పల్లికొండ సీనయ్య, పట్టపు శోభన్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏం అర్థం కాని భాష మాట్లాడుతున్నాడో. మా నాయకుడు, మా ప్రజానాయకుడు, మా నాయకుడు మా ప్రజల గురించి, ప్రతి సమస్య గురించి మా నాయకుడు మాట్లాడతాడు. కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడితే ఈయన ఎన్నెన్నో మాట్లాడతాడు. అంతకుముందు ఖాళీ కంటైనర్లు తీసుకొచ్చి ఆడపెట్టి మా నాయకుడిని కళ్ళు కనబడటం లేదా, చూడు కంటైనర్లు వచ్చున్నాయి అని అడిగిన వ్యక్తి అతను. కంటైనర్లు రాకుండా నేను రాజీనామా చేస్తాను, ఇక ఓటీ ఆడనన్న వ్యక్తి, ఇతనికి ఓటు అడిగే హక్కు ఉందే అసలు, మళ్ళీ ఎందుకు పోటీ చేశాడు? ఈరోజు ఆ కంటైనర్ల గురించి మా నాయకుడు అఖిలపక్షం అందరిని తీసుకొచ్చి ఆ పోస్టు సీఈఓతో మాట్లాడటం, ఏదో మళ్ళీ ఆ కంటైనర్లు రావాలా, మన ఏరియా అభివృద్ధి చెందాలా అని ఎంతో శ్రమపడి చేస్తే కళ్ళు చొక్కేసుకొని వచ్చాడు అంటాడు. చేపటికి చొక్కేసుకొచ్చే వ్యక్తి ఎవరు? కాకాని గోవర్ధనరెడ్డి కాదా? చొక్కేసుకొని మాట్లాడే మాటలు వస్తుండేది కాకాని గోవర్ధనరెడ్డి నోట్లోంచి కాదా? మా నాయకుడు నోట్లోంచి వస్తున్నాయా? మా నాయకుడు ప్రతి మాట దానికి అర్థం ఉంది. ఏ మాట మాట్లాడినా అర్థం ఉంది. నువ్వు మాట్లాడే మాటకి ఏ మాటకే అర్థం లేదు. అటువంటి నాయకుడు నువ్వు. నిన్ను మాకు మాజీ మంత్రిగా ఉండటము, మాకు ఎమ్మెల్యేగా గెలవటము మా కర్మ పట్టింది మా నియోజకవర్గానికి. అంతేగాని నువ్వు సాగరమాల రోడ్డు వస్తుంటే రైతులు వచ్చి అడిగితే ఏం చెప్పావు నువ్వు? ఇచ్చింది తీసుకోపోవా అన్నావు. అదే జంకో అమ్మేస్తున్నారని పోతే మీకేం జీతం రాదని అడిగిన వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఎంతసేపు సొక్కేసుకొచ్చాడు అనేది మాట్లాడద్దు. నువ్వు సొక్కేసుకొని నున్నంగా గుండ్రంగా ఉండవు. నువ్వు రోజు నీకు బాగా జరుగుతుంది. నువ్వు అట్టే ఉండు కానీ మా నాయకుడిని మాత్రం అటువంటి మాటలు అనకూడదు. అంటే మేము ఒప్పుకోము. మన మాజీ ఎమ్మెల్యే కాణి గోవర్ధన్ గారు చంద్రమౌళి గారి నుంచి మాట్లాడడం జరిగింది. చంద్రమౌళి గారు ఏం చెప్పారు? జనవరి 31కి కంటైనర్ వెసల్స్ రావు, ఫిబ్రవరి 1 క్లోజ్ అవుతుంది, ఫిబ్రవరి 1 నుంచి వెసల్స్ రావు అని చెప్పారా? ఈరోజు వెసల్స్ వచ్చాయా? నువ్వేం చెప్పావు? ఓ కాకాడికి పోతుంటా నువ్వేం చెప్పావు? కంటైనర్ పట్టు పోలేదు, టెర్మినల్ అక్కడే ఉంది, షిప్పులు వస్తున్నాయి అన్నాం. మా అన్న చెప్పినట్టు నువ్వు పవర్ వేసుకుని అన్నాం, దూకొని వస్తే కాదు, ఆ ముఖాన్ని ఎత్తి పెట్టే చూపించు, ఆ పక్క షిప్పులు చూపించు, చూపించావా? మళ్ళీ ప్రగల్భాల పడికి ఇదైతే ఖాళీ డబ్బాలు తీసుకొచ్చాడు. ఖాళీ డబ్బాలు సుబ్బారావా? ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి పెట్టి నువ్వు క్యామెడీ చేస్తే ప్రజలకు అర్థమైపోయిందా లేదా? నీ క్యామెడీ ఇంకా సిక్కు ఉండాలా? ఇప్పుడు 1996లో సోమిరెడ్డి చంద్రమౌళి గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు చేసిన పోర్టుని ఈ రోజు 2019కి వచ్చేటప్పటికి ఏ స్థాయికి వచ్చింది ఆ పోర్టు తెలుసా నీకు? 2019కి ఈ కంటైనర్ టెర్మినల్ ద్వారా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా లేదా? 10 లక్షల కంటైనర్లు ట్రాన్స్పోర్ట్ జరిగే పరిస్థితి వస్తే అట్లాంటి టెర్మినల్ ఈ రోజు సర్వం నాశనం చేసింది కాక మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మా నాయకుడు అంటే చుక్కేస్తున్నారంట, చుక్కేసుకు వచ్చాయంట. ఆయన చక్క పక్క పెడితే నువ్వేం చుక్కేస్తావు? నువ్వు ముందింట్లో ఏం చుక్కేస్తావు? ఆ దొడిదండ్రులు జనకొట్టు కర్రను కలిసి కట్టే కదా, అక్కడ ఏమి వస్తావు? అన్ని తెలుసు, అవి వదిలి. నీకు ఒక వద్దు, నువ్వు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉందా ప్రవర్తించు.
నువ్వు పిచ్చి పిచ్చి ఎవరాలు గోళీలు అంటే ఎవరాలు మాటలు మాట్లాడినాక పద్ధతి తెలుసుకో. నువ్వు ఆ కాంతారావు సినిమాలకు విలన్ నడు చూడు, ఆ విలన్ నువ్వు అది గుర్తుపెట్టుకో. నీ ఇష్ట ప్రకారం ఏదంటే మాట్లాడబాక. ఈరోజు 10,000 మంది బయట జనాభా, లోపల 2,000 మంది ఎంప్లాయీస్, కంటైనర్ టెర్మినల్ నీ పుణ్యాన వాళ్ళ రోడ్డు మడేసావు. కొంచెం మానత్వం సిగ్గు శరలేదిగా కొంచెం ఉందా? నేను మాట్లాడాలంటే నీ గురించి వస్తున్నాయి కానీ మా నాయకుడు మాకు అటువంటి నేర్పించలా. నీ ఊరకొకరు మాట్లాడటం మేము మాట్లాడేమో కాదు, మేము పద్ధతి తెలుసుకో. ఇంకో రోజు చంద్రమ్మటి గురించి నువ్వు మాట్లాడే ముందు విషయం తెలుసుకుని మాట్లాడు. ఏదంటే నీ తప్పు నేను కవర్ చేసుకోవడం కోసం అవతల మీద ఈరోజు మాట్లాడేసే బాక. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, చంద్రమోహన్ గారు ఏమన్నారు అవసరమైతే ఇక్కడ ప్రజల కోసం ఈ రాష్ట్ర ఇక్కడ ఈ కోర్టు అభివృద్ధి కోసం అదానికి కాండలు పెట్టుకుంటాను. ఓ కాకని గోదుడ్డ, నీకు అదానికి అంబానికి తేడా తెలియదు. నీకు నేనేం మాట్లాడేమ్మా, అంబానికి కాళ్ళు పెట్టుకుంటాడంటాను. అంబాని ఎవరు, అదాని ఎవరు, అదని తెలుసు నీకా? కర్మ మా కర్మయ్య, నువ్వు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉంటావు, మా దురదృష్టం. ఇంకా అసలు నీ పద్ధతి వద్దు, ఇంకోసారి మాట్లాడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. నేనే నీ పద్ధతి మార్పు. ఇంక ఈసారిగా నువ్వు ఇప్పుడు దాకా బూడికి లేయి, నువ్వు తినేసి ఈ ఒక్క నెల రోజులు అన్ని చేసారా? 5 సంవత్సరాలు నువ్వు తినదంతా మర్చిపోయేసి, నువ్వు అంటే నువ్వు తిన్నదంతా నీకు మైండ్ లో తోలుస్తూ ఉంది. అందుకే ఇంకో నెల కాకముందు ఎలుగు తినేస్తున్నాడు, తినేస్తున్నారు, లేబర్ చేస్తున్నారు, బూడి తినేస్తున్నారు. పద్ధతి ఉండాలా? ఇప్పటికే జనాలు నీ చేతికి నుంచి పక్కన పెట్టారు, నీ చీటి చించేశారు, అయిపోయింది. ఇంకా పద్ధతి మార్పు. విమర్శిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. దీన్ని మేము మండల పార్టీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఎక్కడైతే శిలాఫలకాలు వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పి అంటున్నారు, శిలాఫలకాలు విగ్రహాలను ధ్వంసం చేసింది నీకేమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు విగ్రహాలు ధ్వంసం చేసినట్టు నీకు అడిగిన రుజువులు ఉన్నాయా? రుజువులు ఉంటే నువ్వన్నా దాని మీద ఏమన్నా ఆధారాలు చూపించగలుగుతావా? మీ కార్యకర్తలు మీ నాయకులే మీ అక్రమ సంపాదనకి మీకు డ్యూటీ చేసి వాళ్ళు ఆ లేఅవుట్లు వాటిల్లో ఇంట్లో వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పి వాళ్లే పోయి శిలాఫలకాలను వాటిని ధ్వంసం చేస్తున్నారు. దాన్ని తెలుసుకోండి కాకాని గోవర్ధనరెడ్డి గారు. అదేవిధంగా గతంలో చేసిన లేఅవుట్లు అన్నింటిలో కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. గ్యాస్ పాయింట్ దగ్గర నుంచి మీరు దోచుకున్న సాగరమాల కాక ప్రతి క్షణం అవినీతి చేసిన పరిస్థితి మీద మీరు అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇది మీరు మీ భాష మార్చుకోండి. ముందు మీరు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు, మీరు మంత్రిగా కూడా ఓడిపోయారు. సర్వేపల్లి ప్రజలు చెత్తతో కొట్టున్నారు మిమ్మల్ని, దాన్ని మర్చిపోకండి. మీరు మీరు ఇక రాబోయే రోజుల్లో గెలిచే పరిస్థితి లేదు. మీరు కనీసం ఈసారి డిపాజిట్లు కూడా మీకు తక్కువ, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు భాష మార్చుకొని మాట్లాడండి. మీకు నోటికి వచ్చినట్టు మీకు ఎంత ఉందంటే అంత మాట్లాడితే అంతకు 2 నెలలు మేము మాట్లాడగలుగుతాం. కాకుంటే మా నాయకులు మాకు కొన్ని పరిధులు ఏర్పరచున్నారు కాబట్టి మా సంస్కారంగా మేము మాట్లాడమని చెప్పి నేర్పిస్తున్నాడు కాబట్టి మేము ఆ స్థాయిలో మాట్లాడతాం. మేము దాన్ని తెగిస్తే నవరంధ్రాలు మీరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా వాచ్మెన్గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ మాటను మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. మీరు సర్వేపల్లిని ఎట్ట లూటీ చేసేదానికి వాచ్మెన్గా వ్యవహరించారు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని వార్జ్ కాడి నుంచి ఇసుక దాకా, తర్వాత ఎర్రమట్టి కాడి నుంచి గ్యాస్ దాకా ఏ రంగంలో కూడా అవినీతి ప్రోత్సహిస్తూ దానికి వాచ్మెన్గా వ్యవహరించి సర్వేపల్లి దోచుకోవద్దనే దానికి వాచ్మెన్గా వ్యవహరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆ మాటను మాత్రం మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నారు, దీనికి నేను అభినందిస్తున్నా. మీరు వాచ్మెన్ ప్రజలు కాదు, మీ దోపిడీకి మీ అవినీతికి వాచ్మెన్గా వ్యవహరించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు సుఖ అంటున్నారు, మొన్న బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరు పండి దొరికిందా? బెంగళూరు రేవ్ పార్టీకి నీకేం సంబంధం? దాని మీద నువ్వు ఎంక్వైరీ అన్నావు, నీకు నువ్వు సచ్యుడు అని చెప్పి నీ ఎంక్వైరీ నేను ఆ లేడని చెప్పి నీ కాల్ రికార్డులతో సహా బయట పెట్టు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండవు, ప్రజాస్థాయి ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం నీకు సంబంధించి ఆధారాలన్నీ నేను ఆ లేడని చెప్పి నీ కాల్ రికార్డు కానీ నీ దీనికి సంబంధించి మొత్తం కూడా గూగుల్ మ్యాప్లు కానీ బయట పెట్టు. నువ్వు సచ్యుడి నువ్వు నిరూపించుకోవాలా? అవకాశం వద్దని చెప్పి సుక్కా అని మాట్లాడుతూ సుక్కా పక్కలతో బెంగళూరు రేవ్ పార్టీలో ఆరోపణలు వచ్చింది ఎవరి మీద? కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడే భాషను మార్చుకోండి, మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. లేదంటే రాబోయే రోజుల్లో మేము భారీ ఎత్తున మీకు బుద్ధి చెప్పేదానికి సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉండరు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.